వృషభ వారికి అష్టమంలో శని ఉన్నప్పుడు కూడాను మంచి విషయాలే జరుగుతాయి ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు వివాహాది శుభకార్యాలు ఇవన్నీ సానుకూలపడతాయి మానసికమైనటువంటి సంతోష కలుగుతుంది ఏ విషయంలోనూ ఏ కోణంలోనూ ఏమీ చేయలేనటువంటి పరిస్థితి కొన్ని విషయాల్లో ఏర్పడుతుంది కాలమే వాటికి పరిష్కారాన్ని నిర్ణయిస్తుంది కాలమే పరిష్కరిస్తుంది ప్రతి విషయంలో కూడాను మనకట్టు ఒక స్థాయి ఒక స్థానం ఉంది దాన్ని నిలబెట్టుకోవాలి అని ఆలోచన చేస్తారు సంతాన సంబంధం విషయాల్లో కొంతమందికి ఇబ్బందికరమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి పిల్లలు మాట వినకపోవటం చదువుకోకపోవటం మెరిట్ మార్కులు లాకపోవటం చదువు చదువుని మధ్యలో ఆపేయటం ఇలా చేస్తుంటారు కొంతమంది విషయంలో ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవటం జాతక చూపించి తగినటువంటి ప్రాజాపత్య పత్యామ్నాయ ఇవి చేసుకోవటం చెప్పదగిన సూచన అదేవిధంగా ఈ అటు పేర్లు మార్చుకునే విధానం అనేది ఏదైతే ఉందో అది సరైనది కాదు పేరు మార్చుకోవటం అనేది ఉపనయనం అప్పుడు పేరు మార్చుకోవచ్చు అదేవిధంగా పెళ్ళి చేసుకునేటప్పుడు కూడాను పేరు మార్చుకోవచ్చు అధికారం ఉంది కానీ పేరు మార్చుకోవాలని ఎప్పుడైనా అనుకున్నా కానీ బిందు పుస్త అష్టక వరకు మీ జాతకంలో చూసి అంటే ఏ గ్రహానికి ఎంత బలం వచ్చింది ఆ గ్రహానికి సంబంధించిన బీజాక్షాలు ఏమిటి అనుకూలమైనటువంటి గ్రహాలేవి ప్రతికూలంగా ఉన్న గ్రహాలేవి అనుకూలంగా ఉన్న గ్రహాలకు వచ్చినటువంటి నంబర్లు బలము బీజాక్షాలు వచ్చినాయో తెలుసుకొని దాని ప్రకారం పేరు పెట్టడం నిర్ణయిస్తే మరిన్ని మంచి ఫలితాలు తప్పకుండా సంప్రాప్తిస్తాయి అంతేగాని ఊరికి నేను రోడ్డుకు వచ్చినట్టల్లా కూడాను ఎస్ఆర్ఈఈకు ఎస్ఆర్ పిఈఈకు ఇట్లా అశాస్త్రీయంగా పేర్లు మార్చుకోవడం వల్ల మంచి జరకపోంగా చెడు జరిగే అవకాశం ఉంది ఇది శాస్త్రబద్ధమైన విషయం కాదు ఈ రాశిలో జన్మించేవారు ప్రతిరోజు ప్రతిలిచ్చే కూడాను అష్టములగ తైలతో దీపారాధన చేయటం లక్ష్మీ తామర ఒత్తులతో దీపారాధన చేయటం ఇష్టదైవానికి అష్టములు దైన దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన ఈ రాశిలో జన్మించిన వారికి వైట్ కలర్ బాగుంటుంది అదృష్ట దక్క ఒకటి ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ బయలుదేరి వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఏ పూజైనా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్లో లాగిన్ అవ్వండి